నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టీవీ. పోలవరం ప్రాజెక్టు గతంలో ఒక కలగా ఉండేది, కానీ గత 5 ఏళ్ల కాలంలో చంద్రబాబు చూపించిన చొరవతో పనులు 72% వరకు వచ్చాయి. ప్రాజెక్టుకు ఒక రూపు వచ్చింది. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రివర్స్ టెండరింగ్ పేరుతో ముందుకు రావడం, తర్వాత కోర్టుల్లో కేసులు వేయడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. నవంబర్ 1 నుంచి పనులు మొదలయ్యాయి అని చెప్తున్నా ఏదో పేరుకు చేస్తున్నారు అంతే. మరోపక్క పోలవరంలో చంద్రబాబు 1000 కోట్లు అవినీతి చేశారని, పోలవరం ప్రాజెక్టుని చంద్రబాబు ఏటీఎంగా వాడుకున్నారు అంటూ రాజకీయ విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన అధికారంలోకి రాగానే ఒక నిపుణుల కమిటీ వేసి పోలవరంలో జరిగిన అవినీతిని తవ్వి తీయమన్నారు. ఆ కమిటీ కూడా తమ పని ప్రారంభించింది. అయితే 6 నెలలు అవుతున్నా ఆ కమిటీ ఏమి తేల్చింది అనే విషయం ఎవరికీ తెలియదు. అయితే విజయసాయిరెడ్డి రాజ్యసభలో వేసిన ఒక ప్రశ్నకు ఈ కమిటీ గురించి కేంద్రం సమాధానం చెప్పింది. విజయసాయిరెడ్డి ప్రశ్న అడుగుతూ పోలవరం ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వంలో అదనపు చెల్లింపులు జరిపి అవినీతికి పాల్పడింది అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ నిజమేనా, దానిపై కేంద్రం ఏమి చర్యలు తీసుకుంది అంటూ ప్రశ్నించారు. ఇంకేముంది, చంద్రబాబు అవినీతి చేశాడు అని దేశమంతా తెలిసిపోతుంది అంటూ వైసీపీ సంబరపడింది. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. జలశక్తి మంత్రి రతన్ లాల్ కఠారియా సమాధానం చెప్తూ అదనపు చెల్లింపులు చేసింది నిజమే, కానీ ఎక్కడా రూల్స్ అతిక్రమించి చెల్లింపులు చేయలేదని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ చెప్పిందని, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 11 ఒక లేఖ కూడా మాకు రాసిందని చెప్పారు. అంతే, ఒక్కసారిగా వైసీపీ పార్టీ షాక్ అయింది. తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీని ఎలాంటి అవకతవకలు జరగలేదని, అన్ని రూల్స్ ప్రకారమే జరిగాయని ఏకంగా లేఖ రూపంలో కేంద్రానికి చెప్పడం, అదే విషయం కేంద్రం రాజ్యసభలో చెప్పడం విని షాక్ అయ్యారు. విజయసాయిరెడ్డి చంద్రబాబుని ఫిక్స్ చేద్దామనుకుంటే మనమే ఇప్పుడు క్లీన్ చిట్ ఇచ్చి సెల్ఫ్ గోల్ వేసుకున్నామని అనుకుంటున్నారు. గత ప్రభుత్వంలో మొత్తం 2346 కోట్ల రూపాయలు అదనంగా చెల్లించినట్లు జలశక్తి మంత్రి రతన్ లాల్ కటారియా వెల్లడిస్తూ వివరాలు చెప్తూనే ఈ చెల్లింపులో విధానపరమైన అతిక్రమలు లేవని, సంబంధిత అధికారుల ఆమోదం పొందిన తర్వాతే అదనపు చెల్లింపులు జరిగినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం లేఖలో పేర్కొన్నట్లు మంత్రి తెలిపారు. మరి ఈ విషయంలో మీరేమనుకుంటారో మీ అభిప్రాయాలని కామెంట్స్ ద్వారా మాకు తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.